హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏంటో చూద్దామా. 2 పెద్ద ఆనియన్స్, 1 టమాటో, కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి, 4 పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చేప ముక్కలు. ముందుగా ఇప్పుడు మనం మిక్సీజర్ తీసుకుని అందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి, ఇంకో టమాటో ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి, కొంచెం ధనియాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలండి, తీసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ వస్తుంది, అది తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకో. పాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను వేస్తున్నాను అండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ కొంచెం మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతుందండి, అది ఏగుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, ఇలా దగ్గర పడుతుంది, ఇలా దగ్గర పడుతూ ఉంటుంది కదండి. కాబట్టి దాన్ని కలుపుకొని అందులో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నామండి. ఇక్కడ కారం మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా వస్తుంది కదా, మూత అయితే పెట్టుకుందాం. 2-3 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. అలా ఫ్రై అవుతుంది బాగా, పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు అయితే ఇక్కడ వేసుకుంటున్నామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా జ్యూస్లా కలుపుకున్నాక అందులో కొంచెం వాటర్ అయితే మనం వేసుకొని ఇంకొంచెం బాగా మరగబెట్టుకోవాలండి దీన్ని. అది కొంచెం 2-3 మినిట్స్ అలా మరుగుతుంది మూత పెట్టి తీసుకుంటే. ఇప్పుడు మూత తీసాక చూస్తే ఇలా మరుగుతుందండి బాగా, పొగలు వచ్చేటట్టు, బబుల్స్ వచ్చేటట్టు మరుగుతుంది కదండి. అందులోనే మనం ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చాలామంది ముందే ఫ్రై చేసుకుని ముక్కలు పెట్టుకుంటారండి, తర్వాత వేసుకుంటారు. అలా వేసుకుంటే ముక్కలు కొంచెం విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలా వేసుకుంటే మనకి లాస్ట్లో ఉడికిన తర్వాత ముక్క ముక్కగా వస్తుంది. దీన్ని వేసుకున్నాక ఎక్కువగా కలపకూడదండి, కలిపితే ముక్కలు విడిపోతాయి. కాబట్టి అలా ఉంచి కొంతసేపు అలా దగ్గర పడేంత వరకు ఇందులోనే ఇలా ఉడకనివ్వాలండి, కదపకూడదు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే ఇలా దగ్గరకు పడుతుందండి. చూడండి, ముక్క అయితే చాలా బాగా ఉడుకుతుంది, గ్రేవీ కూడా మనకి చాలా బాగుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ముక్క చాలా దగ్గరకు ఉండాలి, ముక్కకి కూడా మొత్తం జ్యూస్ అంతా పట్టేటట్టు ఉండాలండి. చాలా బాగా వస్తుంది చూడండి, ముక్కకు ముక్క విడిపోకుండా చాలా చక్కగా వస్తుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.